శివరాత్రికి చేసే ఉపవాసానికి జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చెప్తుంది చిన్నపిల్లలకు ముసలి వాళ్లకు అనారోగ్యంతో బాధపడే వాళ్లకు గర్భవతులకు ఔషధ సేవనం చేయాల్సిన వాళ్లకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం ఉపవాసం ఉండే ముందు రోజు ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం గుడ్డు మొదలైనవి తినకూడదు మద్యపానం చేయకూడదు ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా అని ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవటం కష్టమని ఆలస్యంగా లేస్తారు కొందరు అలా అస్సలు చేయకూడదు ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపై నుండి స్నానం చేసి ఈరోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి ఉపవాసం అనే పదానికి అర్థం దగ్గరగా ఉండటమని భగవంతుని మనస్సును ఇంద్రియాలను దగ్గరగా జరపటమే ఉపవాసం ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించటంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది మరీ నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండమని ఎవ్వరూ చెప్పరు అలా చేయకూడదు కూడా ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ భగవంతుని వైపు మనసును తిప్పటం కష్టం అలాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం ఇతర ఆహార పదార్థాలు మిగులుతాయో వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు అన్నార్థుల ఆకలిని తీర్చటం కూడా సేవయే అందుకే స్వామి వివేకానంద జీవారాధనే శివారాధన అన్నారు ఉపవాస నియమాలు కూడా ఇవే చెప్తాయి